నెల్లూరు జిల్లా దగదతి మండలం మునగపాడు గ్రామంలో వైసీపీ పార్టీలో చేరికలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కాపునాడు నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు కార్యకర్తలు అభిమానులు వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూసి అనేక మంది కార్యకర్తలు వైసీపీలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ కాపునాడు నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీలో చేరారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కుమార్ రెడ్డి, మండల కన్వీనర్ ప్రసాద్ నాయుడు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది నాయకులతో కలిసి మేము పనిచేసి ప్రయాణం చేశాం సుదీర్ఘ 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో. కానీ ఈనాడు శాసనసభ్యుల గారి మీద నమ్మకం మంచితనం, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నటువంటి సంక్షేమ పరిపాలన చూసి ముగ్ధులై ఈనాడు మా కుటుంబంలోకి వస్తున్నటువంటి రాష్ట్ర కాపునాడు ప్రచార కార్యదర్శి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు గారికి నేను చెప్పేది ఒకే ఒక విన్నపం. నిజంగా నేను చెప్తున్నాను, చాలా మంది నాయకులు నేను చూశాను రాజకీయంగా దగ్గరగా. ఒక నాయకుడు ఎదుగుతుంటే 10 పగ్గాలు పట్టుకొని వెనకలాగే నాయకులను చూశాను నేను కళ్ళారా. శాసనసభ్యులు గారు మాత్రం నాలాగా 10 మంది తయారైతే నా తర్వాత భావితరాలకి నాయకత్వాన్ని తయారు చేయాలని చెప్పి మా లాంటి వాళ్ళు ప్రోత్సహించి ఈరోజు నియోజకవర్గాల్లో మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా పనిచేసిన నాడు నేను అక్కడనే శాసనసభ్యుల గారు నియోజకవర్గం మొత్తం పత్రం చేసింది. కానీ మండలాల్లో వారిగా నాయకత్వం ఉంది, కానీ చిన్న పని కాదు, చేయాలంటే 25 సంవత్సరాలు